చంద్ర ఎలా ఉన్నారు? నేను మీ విష్ణు. వెల్కమ్ బ్యాక్ టు ఓలెటి వ్లాగ్స్. ఈరోజు రొటీన్గా బైక్ వ్లాగ్స్, కార్ వ్లాగ్స్ లేదంటే రివ్యూస్ కాకుండా కొత్తగా కుకింగ్ వ్లాగ్స్ చేద్దాం. బెండకాయలు, దొండకాయలు, వంకాయలు అలాంటి కర్రీలు కాకుండా ఏదైనా స్వీట్ తయారు చేద్దాం. ఫర్ సపోజ్ రసమలై, రసగుల్లా. ఓకే, రసగుల్లా ట్రై చేద్దాం ఈరోజు. ఫస్ట్ మనకు 1 లీటర్ మిల్క్ కావాలి రసగుల్లా చేయడానికి. దాంతోపాటు షుగర్ ఒక 400 గ్రామ్స్ కావాలి షుగర్ సిరప్ చేయడానికి. నెక్స్ట్ గింజలు రాకుండా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ కావాలి. దాంతోపాటు ఒక 1/2 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు మనం తెచ్చుకున్న మిల్క్ని ఇలాంటి గిన్నెలో వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బాయిల్ చేయాలి. మనం మిల్క్ తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకుందాం. మిల్క్ని బాయిల్ అవ్వనివ్వండి ఫస్ట్. ఇలా పాలు కరెక్ట్గా పొంగేటప్పుడు పాలు కట్టేయాలండి, లేదంటే ఇవేళ డిజాస్టర్ అవుద్ది అనమాట. పొంగేటప్పుడు పాలు కట్టేసుకోండి దగ్గర ఉండి చూసుకుని. నెక్స్ట్ కాసేపు చల్లారని ఇవ్వాలి. ఒక 2 మినిట్స్ చల్లారాక ఏం చేయాలంటే, లెమన్ జ్యూస్ తీసుకున్నాం కదా, లెమన్ జ్యూస్లో లైట్గా వాటర్ యాడ్ చేసి మనం మిల్క్లో యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. పాలు కంప్లీట్గా ఇరిగిపోకపోతే మళ్ళీ వేడి చేయొద్దు. ఇంకొంచెం లెమన్ వాటర్ తీసుకుని మళ్ళీ యాడ్ చేసి మిక్స్ చేయండి. మీరు మళ్ళీ వేడి చేస్తే ఏమవుతుందంటే రసగుల్లాలు గట్టిగా అయిపోతాయి, మెత్తగా ఉండొస్పోవంతలాగా. ఇలా కంప్లీట్గా ఇరిగిపోయేలాగా మిక్స్ చేసి ఆ తర్వాత పన్నీర్ని కలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇలాంటి జల్లెడ ఒకటి తీసుకోండి, దాని మీద ఒక క్లాత్ ఇలా కప్పండి. ఇలాంటి జల్లెడ లేకపోయినా మీరు నార్మల్ జ్యూస్ని వడగొట్టే పెద్దవి ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు. తర్వాత ఈ గిన్నెలో ఉన్నది మొత్తం దాంట్లో పోయాలన్నమాట. నేను చూపిస్తాను, కింద గిన్నె పెట్టుకున్నాను ఆ వేస్ట్ వాటర్ అంతా దాంట్లో పట్టడానికి. ఇప్పుడు దీన్ని దాంట్లో పోసేద్దాం. కంప్లీట్ పన్నీర్ని ఈ రకంగా మనం కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకున్నాక దాన్ని కూలింగ్ వాటర్తో వాష్ చేయాలి. అప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్న లెమన్ ఫ్లేవర్ మొత్తం కిందకి దిగిపోద్ది. ఇంకా కంప్లీట్ కూలింగ్ వాటర్తో వాష్ చేయండి. చూసారు కదా పన్నీరు ఈ రకంగా రావాలి. ఏంటంటే దాన్ని కంప్లీట్గా ట్రై చేయాలన్నమాట. ఈ క్లాత్లో ఫోల్డ్ చేసేసి దాన్ని కంప్లీట్ ట్రై చేయండి. దీన్ని గట్టిగా బ్రష్ చేయొద్దు, జస్ట్ ఇలా ట్రై చేయండి. కింద గట్టిగా బ్రష్ చేస్తే మనకి మళ్ళీ రసగుల్లాస్ గట్టిగా అయిపోతాయి. ఇలా బాయిల్ చేశాక దీన్ని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టి వదిలేయండి. అప్పుడు దాని లోపల అంతా కంప్లీట్ ట్రై అయిపోద్ది. నెక్స్ట్ షుగర్ సిరప్ చేసుకోవాలి. షుగర్ సిరప్కి 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి. ఫస్ట్ షుగర్ తీసుకున్నాక ఆ షుగర్ తీసుకునే గిన్నె మినిమం డెప్త్ ఉండాలన్నమాట. మినిమం చూడండి, మినిమం డెప్త్ ఎక్కువ ఉంటే మనకి ఇది బాగా బాయిల్ అవుద్ది, దాంట్లోకి బాగా వెళ్తుంది అనమాట రసగుల్లాలోకి ఈ జ్యూస్ అనేది బాగా వెళ్తుంది. లేదా 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకోండి దీంట్లోకి.
1 లీటర్ యాడ్ చేసుకుని బాయిల్ చేసేసుకుందాం. ఇది ఇలా బాయిల్ పెట్టుకున్నాక మనం పక్క తీసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదండి, దీన్ని ఇలా ప్లేట్లోకి తీసుకోండి. చూడవచ్చు ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట, వాటర్ కంటెంట్ ఏమి ఉండకూడదు. కంప్లీట్గా డ్రై అయిపోవాలి, వాటర్ ఏమి ఉండకూడదు దీంట్లో. ఈ రకంగా కంప్లీట్గా మ్యాష్ చేసుకోండి. కంప్లీట్గా మ్యాష్ చేసుకున్నాక మీకు నీట్గా ఉంటుంది అనమాట, అప్పుడు స్మూత్గా వస్తుంది, స్పాంజ్గా వస్తుంది. ఇలా మ్యాష్ చేసుకోకపోతే మీకు క్రాక్స్ వచ్చేసి రసగుల్లా స్పాడ్ ఇలాచి తీసుకుని వాటిని ఇలా చేత కొట్టే ఇలా 4 ఇలాచీస్ని బాయిల్ అవుతుంది షుగర్ సిరప్ వేసేయండి. దీన్ని కంప్లీట్లీ ఇలా బాల్లా చుట్టేసుకోండి. ఆ తర్వాత దాన్ని రోల్ చేసుకుని పీసెస్కి డివైడ్ చేసుకోండి. నేను పెద్దవి పెద్దవి చేసేసాను, మీరు అలా కాకుండా కొంచెం చిన్న చిన్నగా నీట్గా పీసెస్లో ఫస్ట్ డివైడ్ చేసేసుకోండి. రౌండ్ చేయక్కర్లేదు, ఫస్ట్ ఈ రకంగా మొత్తం డోని పీసెస్ కింద డివైడ్ చేసేసుకోండి. ఆ తర్వాత దాంట్లో ఏదన్నా లైట్గా వాటర్ కంటెంట్ ఉంటే మీరు చేతులు ఏం తడుక్కోక్కర్లేదు. ఒకవేళ కంప్లీట్ డ్రై అయిపోయిందంటే మీరు లైట్గా చేతులు వెట్ చేసుకోండి. లైట్గా చేతులు వెట్ చేసుకుని అట్లని బాల్స్ చేయాలి. ఈ రకంగా మొత్తం అన్నీ ఫస్ట్ డివైడ్ చేసేసుకోండి. ఫస్ట్ ఇలా ప్రెస్ చేసేసుకోండి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా బాల్స్ చేసుకోవాలి. ఫస్ట్ అలా ప్రెస్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి బాల్ అనేది బ్రేకేజ్ లేకుండా మొత్తం పిండి క్లియర్గా కలుస్తుంది. చూడండి ఇలా ఫస్ట్ ప్రెస్ చేసేసుకుంటే మొత్తం మిక్స్ అవుద్ది. మిక్స్ అయ్యాక మీరు ఇలా బాయిల్ చేయండి దాన్ని. ఇప్పుడు ఏంటంటే బ్రేకేజ్ రాదు. ఈ రకంగా అన్ని బాల్స్ లాగా చేసి పెట్టుకోండి. నాకు వాటర్ ఉంది కదా, ఈ బబుల్స్ వస్తున్నాయి కదా, అది ఫుల్గా రావాలి. ఇంకా అవి ఫుల్గా వచ్చినప్పుడు అది ఫుల్గా బాయిల్ అయినట్టు, అది ఫుల్గా వచ్చే వరకు వెయిట్ చేసి ఫుల్గా వచ్చాక ఒకటి ఒకటి వేయాలి. ఇలా బాయిల్ అవుతున్నాయి కదా వాటర్, అప్పుడు స్లోగా ఒక్కొక్కటి ఇలా యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకూడదు, అన్నీ ఒకేసారి వేస్తే వాటర్ హీట్ తగ్గిపోద్ది. అన్ని ఇలా వేసేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం మూత పెట్టేయండి.
ఒక 10 మినిట్స్ పెట్టేసి ఉంచాలి, మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. ఈ రకంగా మీకు బాల్ సైజ్ అనేది డబుల్ అవుద్ది. అలా అయ్యాక కరెక్ట్గా 10 మినిట్స్ తర్వాత ఒకసారి బాల్ని తిక్కుంది. స్లోగా అన్నిటిని రివర్స్లోకి తిప్పుకోవాలి. అన్నింటిని ఇలా తిప్పుకున్నాక ఇంకో 8 మినిట్స్ మళ్ళీ మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వాలి. ఇప్పుడు 8 మినిట్స్ తర్వాత ఓపెన్ చేశాక మీరు చూడవచ్చు మనం వేసిన సైజ్కి డబల్ సైజ్ అయిన బాల్స్. దీన్ని బట్టి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు బాల్స్ చేసుకునేటప్పుడే కొంచెం చిన్న సైజ్ చేసుకోండి, సో మీకు కొంచెం క్విక్గా కుక్ అవుద్ది అన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ ఇలా ఈ పాకాన్ని వేరే బౌల్లోకి తీసుకోండి. ఫస్ట్ పాకాన్ని తీసుకున్నాక తర్వాత మన రసగుల్లా బాల్స్ని దాంట్లోకి యాడ్ చేసుకుందాం. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనం గరిటతో ఎలా యాడ్ చేసినా సరే అవి బ్రేక్ అవ్వట్లేదు. అవి బ్రేక్ అయినాయి అంటే మనం చేసిన రెసిపీ అట్టర్ ఫ్లాప్ అయినట్టు అనమాట. అవి బ్రేక్ అవ్వట్లేదు అంటే ఓకే మనం బాగానే చేసామని అర్థం. మీరు చూడొచ్చు ఎంత స్పాంజీగా ఉన్నాయో. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే అది ఫుల్గా అబ్జర్వ్ చేసుకుని షుగర్ సిరప్ని మీరు చూడవచ్చు. ప్లస్ నేను అంత ప్రెస్ చేస్తున్న బాల్ అనేది బ్రేక్ అవ్వట్లేదు. ఓకే, మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది కమెంట్ చేయండి. అంతేకాకుండా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.